ట్వంటీ ఇప్పుడే చేస్తాను, ఇది ఒకటి వేస్తాను 10 రూపీస్ హర్షిసి. మా కెమెరా మనకి ఆటపట్టిస్తున్నాను, బాగా వస్తాయి పెద్ద సైజులో. హలో తమ్ముళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే ఈ వీడియో ఎందుకోసం చేశానంటే, నేను చాలా మందికి జిమ్ చేసేటప్పుడు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని చెప్తున్నాను కదా. సింపుల్ గా అందరికి తెలిసింది కామన్ గా ఏంటంటే, చికెన్ తినాలి, ఎగ్స్ తినాలి, లేకపోతే ఫిష్, మటన్, పన్నీర్ ఇవన్నీ తినాలని తెలుసు. మాక్సిమం నాన్ వెజ్ లో మనకి ప్రోటీన్ ఎక్కువ దొరుకుద్ది. అదే వెజ్ వాళ్ళ పరిస్థితి ఎలాగా, వెజ్ వాళ్ళు కూడా చాలా మందిని కామెంట్ చేశారు, మెసేజ్ చేశారు, అడుగుతుంటారు అనమాట. అన్న మళ్ళీ వెజ్ లో కూడా చూపియన్న మాకు, వెజ్ లో హై ప్రోటీన్ ఎలాగా, ప్లస్ వెయిట్ గెయిన్ కూడా అవ్వాలి, ప్రోటీన్ కూడా బాగా దొరకాలి బాడీకి అని చెప్తే వాళ్ళ గురించి వీడియో చేస్తాను అనమాట. సింపుల్ గా ఎక్కువగా ఏం లేకుండా జస్ట్ ఒక 3-4 types ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనమాట. ఇంట్లో ఎవరైనా తయారు చేసుకో, ప్లస్ లో బడ్జెట్. అన్నిటికన్నా మెయిన్ ముఖ్యం ఏంటంటే, ఇది నేను చెప్పబోతున్న రెసిపీ చాలా లో బడ్జెట్ కాకపోతే హై ప్రోటీన్ అనమాట. వెయిట్ గెయిన్ కి చాలా యూస్ పడుతుంది అనమాట. ఓకేనా? ఇది లేడీస్ అయినా తినొచ్చు, జెంట్స్ అయినా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు, వాళ్ళ గురించి అనమాట. ఇంకా లేట్ చేయకుండా, సోది లేకుండా పదండి వీడియోలోకి, చూపిస్తా ఐడియం కావాలనేది. తమ్ముళ్ళు, అయితే మనం మన ఫిట్నెస్ కిచెన్ కి వచ్చేసాం అనమాట. ఓకేనా? ఇది మన కిచెన్. అయితే మనకు కావాల్సింది ఒక పొటాటో అండ్ మిల్ మిక్కర్. ఇది ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఆలుగడ్డ. ఇది మిల్ మిక్కర్ కావాల్సి ఉంటుంది, కొంతమంది ఇంట్లో ఉంటుంది, కొంతమంది ఇంట్లో ఉండకపోవచ్చు. 20 రూపీస్ పెడితే వచ్చేస్తుంది అనమాట. ఈ రెండింటికి బాయిల్ చేసేసుకుందాం. ఓకేనా? ఆలుగడ్డని కట్ చేసుకుందాం, లేకపోతే బాయిల్ అవ్వదు తొందర. కొద్దిగా 4 పీసెస్గా కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా బాయిల్ అవుతుంది అనమాట. అదే అందులోకి అండ్ మిల్ మిక్కర్ ఇందులోకి. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం అందులో. మిల్ మిక్కర్లోకి డ్రింకింగ్ వాటర్ వేయండి, ఎందుకంటే మళ్ళీ మొత్తం లాగుతుంది కాబట్టి. ఆలుగడ్డకి నార్మల్ వాటర్ వేసినా పర్లేదు, మామూలు మనం ఇప్పుడు కిచెన్లో యూస్ చేస్తాం కదా, జస్ట్ బాయిల్ అవ్వడానికి కాబట్టి. కావాలంటే లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేయండి, తొందరగా మనకి బాయిల్ అవుతుంది అన్నమాట. ఆలుగడ్డలు బాయిల్ చేసేటప్పుడు అంతే పెట్టేసి, ఇది ఎలాగ మనకి ఒక 10 టు 15 మినిట్స్ పడుతుంది. అలాప్పటికల్లా మనం మన వెయిట్ గెయిన్, హై ప్రోటీన్ షేక్ చేసుకుందాం. ఓకేనా? ఇది అయ్యినంత వరకు ఇది బాయిల్కి పెట్టేద్దాం అనమాట. లెక్క డన్ తమ్ముళ్ళు. అయితే అది బాయిల్ అవుతుంది అనమాట, పొటాటోని మిల్ మిక్కర్, అదే సోయా చంక్స్ బాయిల్ అవుతుంది. అది ఎలాగ 15-20 మినిట్స్ పడుతుంది కాబట్టి చెప్పాను. అప్పటిదాకా దాంతోపాటు మనకి మంచిగా ఉండాలి కాబట్టి అదే ప్రోటీన్ షేక్ వెయిట్ గెయిన్కి. ఓకేనా? అది తీద్దాం. ఫస్ట్ ఇవ్వండి ఒక కప్పు ఓట్స్ అనమాట. ఓకేనా? దాంతోపాటు 2 బిస్కెట్స్ వేస్తున్నాను నేను, అది 2 డేట్స్, ఇంకా 4-5 ఇది కాజు అండ్ కిస్మిస్ అండ్ బాదాం. ఓకేనా? ఇంకా 2 బనానాస్ దాంతోపాటు. ఈసారి నైఫ్ తేలేదు, ఎన్నిసార్లు పెడతాం నైఫ్తో ప్రొఫెషన్గా, చాలాసార్లు పెట్టాను. ఇంత 3వ సారి 4వ సారి పెట్టడం వీడియో ఇది చేసి వెయిట్ గెయిన్కి, అందుకోసం డైరెక్ట్గా పెట్టేస్తాను అన్నమాట. ఓకేనా? ఇది డిఫరెంట్ అనమాట, నేను చేసిన ప్రతిసారి డిఫరెంట్ ఇప్పుడే చేస్తాను. ఇది ఒకటి వేస్తాను, 10 రూపీస్ హర్షీ సిరప్ ఉంటుంది అనమాట, ఇదొకటి వేస్తాను ప్యాకింగ్. చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది మనకి ఇది వేయడం వల్ల, చూడండి ఎలా ఉందా, స్మూతీ అనమాట, వెయిట్ గెయిన్ స్మూతీ. మనది ఇదిగోండి, ఇది మెయిన్, ఇది అనమాట మనకి చనపలుకులు ఫ్రై చేసి మనకి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎక్కువ కాకుండా మిల్క్ లైట్ వేద్దాం. ఆల్రెడీ నేను మిల్క్ ఇది చేసి పెట్టి వదిలేను అనమాట, ఐస్ చేసి కొద్దిగా చిల్లుగా ఉంటే తాగడం బాగుంటుంది. మిల్క్ మనకి ఇంకా ఇది ఇది అవ్వలేదు, ఇంకా రాయిలానే ఉంది. బాగా డీప్ ఫ్రిజ్లో పెట్టడం వల్ల ఎక్కువ రాలేకపోయింది కాబట్టి కొద్దిగా మిల్క్ ప్లేస్ లైట్గా వాటర్ యాడ్ చేద్దాం. తర్వాత సెకండ్ రౌండ్లో మిల్క్ వేసేద్దాం, ఎందుకంటే కొద్దిగా వాటర్ ఉండాలి ఇది అవ్వాలండి, పేస్ట్లో అవ్వాలండి. మరీ ఎక్కువ వేసే మాకండి, ఎక్కువ వేస్తే తొందరగా పేస్ట్ అవ్వదు, మళ్ళీ ముక్క ముక్కల్లా ఉండబోద్ది. ఓకే, ఓకే తమ్ముళ్ళు, ఒక రౌండ్ అయిపోయింది అనమాట మనకి, ఇది దగ్గరగా పేస్ట్లో అయిపోయింది. ఇప్పుడు ఇందులో మిల్క్ వేసేద్దాం, కాకపోతే కొద్దిగా మన పని చెప్పదాం. ఇప్పుడు కొద్దిగా దీన్ని బద్దలు కొట్టాల, బాగా ఐస్లో అయిపోయింది కాబట్టి. కొద్దిగా చింటి వేసేద్దాం, ఇలా ఉంటే బాగుంటుంది తాగేటప్పుడు షీల్డ్గా మనకి. ఓకే, ఈ రౌండ్ వేసేద్దాం, ఇంకా అయిపోయినట్టే వేసేస్తుంది. ఓకే తమ్ముళ్ళు, చూడండి మనది హై ప్రోటీన్ వెయిట్ గెయిన్ షేక్ రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. ఓకేనా? అప్పటిదాకా మనది
టిక్కీ ఏం టిక్కీ అనుకున్నారు? సోయా చంక్స్ ఇప్పుడు అది చెప్పాం కదా, అది కూడా ఇంకోసారి మిక్సీ వేయాలా? పొటాటో అండ్ సోయా చంక్స్ కలిపి మిక్సీ కొట్టేసి అది కొద్దిగా అయ్యాక అప్పుడు దాంతో టిక్కీ చేద్దాం తవ్వ మీద. ఓకేనా? దీన్ని పక్కన అడదాం అప్పుడు దాకా. పదండి తమ్ములు, మనది వెయిట్ గెయిన్ షేక్ చేస్తాం, అది పక్కన అడదాం. ఓకేనా? ఇది ఇప్పుడు నేను బాయిల్ చేసిన, ఇదిగోండి పొటాటో బాయిల్ అయిపోయింది బాగా, 15 మినిట్స్ పట్టింది అనమాట. వాటర్ తీసేద్దాం, అది పక్కన పెట్టేసి. ఇప్పుడు ఇదిగో నాకు తెలియదు, నేను ఇప్పుడు దాకా ఇది సోయా చంక్స్ అనుకున్నాను అనమాట. మా మేడం గారు చెప్పారు ఇది సోయా చంక్స్ కాదంట, చోయా సంగ్స్ అంట. చోయా ఇప్పుడే తెలిసింది నాకు కూడా. మీరు కూడా పేరు మార్చండి, సోయా సంగ్స్ చెప్పమాకండి, చోయా సంగ్స్ అని చెప్పండి. చోయా ఎన్ని రోజులు నేను సోయా సంగ్స్ అనుకున్నాను, కానీ ఈ రోజు నాకు తెలిసింది అనమాట ఇది చోయా సంగ్స్ అని. ఏంటి చోయా? ఉన్న వాటర్ మొత్తం తీసేద్దాం, తీసి స్పూన్తో ప్రెస్ చేస్తే వాటర్ లాగింది కదా. దీని లాగా జల్లెడ లాంటి దాంట్లో వేసుకొని ఇందులో వాటర్ లాగేసాం అనుకోండి. ఎందులో ఇది వాటర్? చోయా, చోయా చంక్స్ అది వాటర్ లాగేద్దాం. నెక్స్ట్ పొటాటోది పైన తొక్క మొత్తం తీసేద్దాం, తర్వాత మొత్తం కలిపి స్మాష్ చేద్దాం. లేకపోతే నాకు తెలిసి మిక్సీ కొడితేనే బాగుంటుంది స్మాష్ చేసేకుండా. బాగా నీట్గా ఉడికిపోయింది చూడండి ఎలా వచ్చేస్తుంది పక్క తీసిన వెంటనే. మండిపోతుంది చెయ్య, ఇంత వేడిగా ఉంది. హలో ఇదిగోండి మొత్తానికి మనది ఇలా అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ కొట్టకుండా స్మాష్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ స్మాష్ చేసి చూద్దాం నార్మల్గా మనం, ఒకవేళ అవ్వకపోతే అప్పుడు మిక్సీతో ట్రై చేద్దాం. ఓకేనా? స్మాష్ స్పూన్ తీసాను, దీంట్లో ట్రై చేసి చూద్దాం ఒకవేళ అవ్వదా. మా కెమెరా మనకి ఆట పట్టిస్తున్నాడు, ఇంత అవ్వదని చెప్పింది. దీంతో మిక్సీలోనే వెళ్తాను, దీంతో అవ్వదని చెప్పింది. నేను చెప్పా దీంతో అవుతే నేను చేసి చూపిస్తానని చెప్పా. చూద్దాం ఎవరు గెలుస్తారో అని. అవుతుందా అవ్వదా స్మాష్? జిమ్ పవర్ చూపించేస్తాను. తమ్ములు మొత్తానికి అయితే ఇదిగోండి పొటాటోని మనది ఏది సోయా సంగ్స్ రెండు కలిసి శుభ్రంగా స్మాష్ చేసాం అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం రెడీగా నేను కట్ చేసి ఉంచుకున్నాను. ఇందులో ఏమొచ్చి 3 రకాల మసాలా, నార్మల్ మసాలా, చికెన్ మసాలా అండ్ గరం మసాలా పట్టు 3 కలిపి నేను ఇందులోనే ఆల్రెడీ పెట్టేసాను అనమాట. అది మొత్తం వేసేస్తున్నాను. అండ్ మనకి లైట్ సాల్ట్ అనమాట. ఓకేనా? మిరపకాయలు ఒక మిరపకాయ కట్ చేసి పెట్టాను, అది ఒకటి. అండ్ ఇది కోరిండర్ లీవ్స్ అంటారు, అదే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే కొత్తిమీర అనమాట. మొత్తం అంతా వేసి మళ్ళీ ఇంకోసారి దీన్ని మిక్స్ చేసేయడం అనమాట. హై ప్రోటీన్ సోయా చంక్ స్టిక్కీ. ఓకేనా? దీనికి మీరు ఎప్పుడైనా తినొచ్చు. మ్యాక్సిమం స్నాక్స్ తినేట అలా ఈవినింగ్ టైం తింటాం చూడండి బయట, అలా తినొచ్చు. లేకపోతే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఆ బ్రెడ్ మధ్యన పెట్టుకుని తినొచ్చు శాండ్విచ్ లాగా. చాలా రకాలుగా తినొచ్చు. నేను చూడండి ఒక లుక్ వచ్చింది దీనికి మొత్తం అంతా మిక్స్ చేస్తే. మిక్సీలో కూడా ఏం అవసరం లేదు, మిక్సీలో అయితే కొద్దిగా మనకి 1 నిమిషంలో అయిపోద్ది. కూర్చొని చేయడం వల్ల కొద్దిగా టైం పట్టింది. మిక్సీలో అయితే ఇంకా బాగా పేస్ట్ అయిపోద్ది ఒకసారి వేసిన వెంటనే. కానీ ఎందుకులే ఇలా ట్రై చేసి చూద్దామని దిగాను అనమాట. దీంతో కూడా బాగానే అయ్యింది. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే సింపుల్గా మనం ఒక ప్యాన్ తీసుకోవాలన్నమాట, అదే తవ్వ. అది చపాతీలు అది కలుస్తాం కదా, తీసుకొని దాంతోపాటు మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్, ఘీ ఉంటే ఘీ. చూపిస్తాను పదండి. అది ప్రెజెంట్ ఇప్పుడు నమాజ్ టైం కూడా అవుతుంది అనమాట మాది. అందుకోసం ఇది ఎలాగే మిక్స్ చేస్తాను కాబట్టి ఎలా వదిలేస్తాను, దీనికి మసాలాలు కూడా బాగా పడుతుంది. అంతలో ఒకటికల్లా నేను నమాజ్ చదువుకుని వచ్చేస్తాను. నమాజ్ చదువుకొని వచ్చేసి మిగతా కార్యక్రమం చూపిస్తాను మీకు. ఓకేనా తమ్ముళ్ళు? వెయిట్ చేయండి కొద్దిగా. నమాజ్కి వెళ్ళే ముందు మర్చిపోయాను, జింజర్ గార్లిక్ పేస్ట్ వేయలేదు, అంతా వేసాను నేను. ఇదిగోండి మా కెమెరామాన్ గుర్తు చేశారన్నమాట, జింజర్ గార్లిక్ పేస్ట్ వేయలేదని వేస్తున్నాను కొద్దిగా. అంతేలే, ఎవరి పని వాళ్ళే చేయాలా, వీడియో గురించి చెప్తే ఇలాగ ఉంటుంది వ్యాపారం. మొత్తానికి ఇలా వస్తుంది కలిపి పెట్టింది ఇప్పుడు. ఓకేనా? వెళ్ళి చూద్దాం నమాజ్కి, చదువుకొని వచ్చి కంటిన్యూ చేద్దాం తమ్ముళ్ళు. తమ్ముళ్ళు నమాజ్కి వెళ్ళి వచ్చేసాం, స్టవ్ కూడా ఆన్లో పెట్టేసాను అనమాట. హై ఫ్లేమ్లో నుంచి కాకుండా మీడియంలో పెట్టుకోండి, ఎగ్జామ్ స్లో సిమ్లో పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం లైట్గా ఘీ అప్లై చేసుకుందాం. అదిగోండి నెయ్యి నేను తెచ్చి మా ఇంట్లో చేసింది అనమాట. ఇది అప్లై చేసుకుని ఘీ, ఇప్పుడు దీని మీద మనం ఇందాక చేసి పెట్టాం కదా మొత్తం, అది రౌండ్గా చేసుకొని వేసుకుందాం.
నా చేయి పెద్దది కాబట్టి బాగానే వస్తుంది పెద్ద సైజులో పిక్కి. మొత్తం అన్నీ చేయను, ఒక 4 పీసెస్ అలా చేస్తాను. మొత్తం అన్నీ చేసుకుని కూస్తే టైం పట్టేస్తుంది, ప్లస్ మొత్తం అన్నీ ఒకేసారి తినాలనిపించేస్తుంది, అన్నీ ఒకేసారి చేస్తాను. అందుకోసం కొన్ని చేసి మిగతా అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నమాట. ఇప్పుడు కాదు బెస్ట్, ఇది తిప్పేటప్పుడు చూడాలి కరెక్ట్ వస్తుందా లేకపోతే ముక్క ముక్క అయిపోద్దో. ప్రస్తుతానికి అయితే అంతా అనుకున్నట్టే వస్తుంది, దీన్ని తిప్పాలి కదా అప్పుడు చూడాలి బాగుందా. షాప్ పెట్టేసుకోవచ్చు మనం కూడా, హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అని ఫ్యూచర్లో కావాలంటే ఏమంటారు అనమాట. తమ్ముళ్ళు 4 పెట్టేశాం కదా ఇప్పుడు మనం, అందులో చోయా చంక్ స్టిక్కి దాని మీద మనం అది మూత పెట్టేద్దాం. అది పెట్టేస్తే ఏమవుతుందంటే ఆ స్టీమ్ లోనే ఉండడం వల్ల తొందరగా మనకి కుక్ అవుతుంది అనమాట. పెట్టేసుకోవడం వల్ల లోన స్టీమ్ లోనే ఉంటుంది కాబట్టి తొందరగా మనకి కుక్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే స్టీమ్ గాల్లో వేపర్ అయ్యి వెళ్ళిపోద్ది అనమాట. అందుకోసం మూత పెడతారు, తొందరగా కుక్ అవ్వాలి అంటే మూత పెట్టండి ఏదైనా సరే అది. అర్థమైందా? ఓకే తమ్ముళ్ళు, ఇప్పుడు తిప్పుకుందాం. నేను ఒక 5 to 10 minutes అయింది అనమాట, నేను స్లోగా తిప్పుదాం. ఇంకా ఎలా తిప్పుదాం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఇరిగిపోయింది అనుకున్నారు కదా మీరు, తమ్ముళ్ళు ఇరిగిపోయింది అన్నయ్య తిప్పడం రాలేదు అనుకున్నారేమో, కరెక్ట్గానే తిప్పా. ఇప్పుడు దీని కూడా పైన లైట్గా అప్లై చేసుకుందాం. ఇది గుడ్ ఫ్యాట్ ఏంటి, నెయ్యి గుడ్ ఫ్యాట్ అనమాట. ఇది ఆయిల్ కాకుండా ఇలా ఘీ అప్లై చేసుకుంటే బెటర్ అని, ఇంత కంట్రోల్లో తినాలి ఆ ఫుడ్. ఒకసారి పెట్టద్దాం ఆయన కలుద్దాం మళ్ళీ, అది కూడా తిప్పాక డైరెక్ట్గా తీసి కూర్చునేటప్పుడు చూపిస్తా ఇంకా. ఓకేనా? మిగతా మొత్తం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాం, ఇది ఇంకో బౌల్లో తీసి రేపు ఎల్లుండో వండుకోవచ్చు, దాని ప్రాబ్లం లేదు, పాడదు ఫ్రిడ్జ్లో ఉండదు కాబట్టి. ఇది 4 పీసెస్ తీసి మిల్క్ షేక్ పెట్టుకొని చూపిస్తాను డైరెక్ట్, వెయిట్ చేయండి. తమ్ముళ్ళు మొత్తానికి మనది సోయా చంక్స్ టిక్కి తీసామాట, సోయా చంక్స్ టిక్కి అదే రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు దీని మీద మనం ఒక బ్రెడ్ పీస్ తీసుకోండి, దాని మీద లైట్గా టమాటో కెచప్ ఓకేనా అదే అప్లై చేసాను టమాటో కెచప్ టిక్కి మీద. అండ్ దీని మీద ఏం చేస్తారంటే లైట్గా, ఒకవేళ మీ దగ్గర ఉంటే టేస్ట్ కావాలి అనుకుంటే వేయండి, అవైలబుల్గా ఉంటే. నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వేస్తాను, అలాగే మీ దగ్గర కూడా అవైలబుల్గా ఉంటే వేయండి, లేకపోతే నో ప్రాబ్లం. అంతే ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవుతాం అనమాట ఇలా ఇలా తినడం వల్ల, టేస్ట్ టేస్ట్ ఉంటుంది వెయిట్ గెయిన్ కూడా అవుతుంది మాట, అది లెక్క. చూసారు కదా సోయా చంక్స్ స్టిక్కీ అనమాట. లో బడ్జెట్లో మనకి ఇప్పుడు చికెన్ తినే వాళ్ళు కూడా చికెన్ తింటారు, హై ప్రోటీన్ ఉంటుంది అందులో, కొంతమంది చికెన్ తింటారు, నాన్ వెజ్ తింటారు, వెజ్ తింటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు ఓకేనా, ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు, 2 times తినొచ్చు కావాలంటే, మంచిగా మస్తుగా వెయిట్ గెయిన్ అవుతుంది అనమాట. దీనివల్ల చేసే ప్రాసెస్ కూడా చూసారు కదా చాలా ఈజీ. ఇది తినేసి ఒక జగ్ షేక్ చేశాను కదా, ఇది తాగేశారనుకోండి ఎంత స్కిన్నీగా ఎంత సన్నంగా ఉన్నా సరే మీరు లావ్ అవ్వాల్సిందే ఇలాగా, అర్థమవుతుందా? చాలా ఈజీ అనమాట. ఈ వీడియో అందరికీ మ్యాక్సిమం ఎంత అవుతుందో అంతవరకు అందరికీ మీరు షేర్ చేయండి, అలాగే లైక్ పెట్టండి, ఏదైనా మంచి కామెంట్స్ పెట్టండి, మీకు ఏదైనా ఇంకా కావాలండి ఓకేనా. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి, ఎందుకంటే మనం ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియోస్లో పెట్టలేము ఇటువంటివన్నీ, లాంగ్ వీడియోస్ కావాలంటే యూట్యూబ్లోనే పెట్టగలం అనమాట. అందుకోసం అన్ని చేసి పెడతాం మంచి మంచి, ఇంకా లో బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మీకు చేసి పెడతాం ఓకేనా. పదండి ఇంకా తిందా, ఫస్ట్ బయట మన కెమెరామాన్కి తినిపిద్దాం. బాగుంది అయితే, నేను మొత్తం తిన్న జస్ట్ కొద్దిగా తిన్నాను, ఎందుకంటే జిమ్కి వెళ్ళాలి, జిమ్ టైమింగ్స్ కూడా మీకు చెప్పాను కదా 9 o'clock వెళ్తాను నేను. అందుకోసం లైట్గా తినేసేది ఎక్కువ తినేసేది ఎదురుగా మళ్ళీ జిమ్ చేయలేము అందుకోసం. ఓకే మళ్ళీ కలుద్దాం వేరే వీడియో తమ్ముళ్ళు.